హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్రెష్ పదార్థాన్నే తినాలి. ఫ్రెష్గా వండింది కానీ, ఫ్రెష్గా పండింది కానీ, అలా ఫ్రెష్గా ఉన్నప్పుడే తినాలి. ప్రాసెస్డ్ ఫుడ్లు, ప్యాకెట్ ఫుడ్లు, ఇలా రకరకాల ఫుడ్స్ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. వాటిని ఖచ్చితంగా డేట్స్ చూసి, ఎక్స్పైరీ డేట్లు అన్నీ కన్ఫర్మ్ చేసుకుని, ఎస్ క్వాలిటీ బాగుంది అన్నాక, అది ఓపెన్ చేసిన తర్వాత కూడా క్వాలిటీ బాగుంటేనే అప్పుడు తినాలి. అలా తినకపోతే ఏమవుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. సో బీహార్లో ఒక కుటుంబం, ఆరోజు వాళ్ళ ఇంట్లో బంధువులు కూడా వచ్చారు. మొత్తానికి ఒక 9 మంది ఉన్నారు ఇంట్లో వాళ్ళు, బంధువులు అందరూ కలిసి. అయితే నూడిల్స్ చేసుకుందాము అని వాళ్ళు ఆశపడ్డారు. ఎస్, అందరూ ఆలోచించే విషయమే, ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే చక్కగా చికెను, మటను, ఫిష్, నూడిల్సు, మంచూరియాలు రకరకాలుగా ఉంటుంది. సో ఆ రకంగా నూడిల్స్ చేసుకుందాం అనుకున్నారు. అయితే ఎప్పుడో సంవత్సరం క్రితం పెట్టిన పాకెట్ అది. ఆ పాకెట్ మొత్తానికి చక్కగా నవ్వుతూ సరదాగా బయటికి తీశారు. అది సంవత్సరం క్రితం పెట్టింది అని తెలిసినప్పటికీ కూడా అదేం పాడు కాదు అన్న విషయంలోనే వాళ్ళు ఉన్నారు తప్ప, ఆ ఇంటి మహిళ ఇదేదో పాడైన వస్తువు మనం ఉపయోగించబోతున్నాం అనే ఫీలింగ్ లేదు పాపం. అమాయకంగా మనం తెచ్చుకున్నాం కదా సామాన్లలో, అందులో ఉంది అని చెప్పి తీసింది. చక్కగా తీసి హ్యాపీగా ఆ నూడిల్స్ని పూర్తిగా ఎలా అయితే ప్రాసెస్ చేయాలో అలా చేశారు. అందరూ నవ్వుతూ సరదాగా తిన్నారు. 9 మందిలో ఒక 3 మాత్రం నూడిల్స్ పెద్దగా నచ్చవన్నట్టుగా పక్కన పెట్టేశారు. మిగతా 6 మాత్రం సరదాగా తిన్నారు. ఎప్పుడైతే సరదాగా తిన్నారో ఆ తర్వాత వాళ్ళ సరదా తీరింది. ఆ నూడిల్స్ సంవత్సరం క్రితమే, అవి పాడయ్యాయో తెలీదు, అసలు పనికిరావో తెలీదు, మొత్తానికి మోషన్సు, వామిటింగ్సు పట్టుకున్నాయి. 6 పరిస్థితి దారుణంగా తయారైంది. 6 వెంటనే తప్పని పరిస్థితుల్లో హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. లక్కీగా ఎవరికి ఏమీ కాలేదు, మోషన్సు, వామిటింగ్సు, ఆ తర్వాత గ్లూకోజ్లు. హాస్పిటల్లో 6 గ్లూకోజ్లెక్కి మెల్లిగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. ఆ తర్వాత అర్థమైంది ఆ నూడిల్స్ పనిచేయలేదు, ఇలా పనిచేశాయని. సో చూసారు కదా, నూడిల్స్ అనే కాదండి, ఏదైనా కూడా వస్తువు ఎప్పుడో సీల్ ఓపెన్ చేసింది, లేకపోతే ఎప్పుడో కొనుక్కొచ్చుకుంది, మనం వాడేద్దాం, తినేద్దాం, తాగేద్దాం అని అనుకోకండి. ఎప్పుడైనా ఫ్రెష్నెస్కి ఎంత దగ్గర ఉంటే అంత మంచిది, లేకపోతే మాత్రం వాటిని వినియోగించకండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఏమంటారు కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.